తన తండ్రి కులిపాక నరసయ్య డిఎఫ్సిఎస్ చైర్మన్ కావడానికి కృషి చేసిన ముదిరాజు సోదరులకు అండగా ఉంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కులిపాక నరసయ్యను పలువురు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా కులిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కులిపాక నరసయ్యను పలువురు పెద్దపల్లి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కులిపాక నరసయ్యతో పాటు అతని కుమారుడు పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డ్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ను పూలమాల శాల్వాలతో సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు తినిపించారు. కులిపాక నరసయ్య కులిపాక శ్రీనివాస్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా కులిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ డిఎఫ్సిఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన తన తండ్రి కులిపాక నరసయ్యను సోదరభావంతో సన్మానించిన నియోజకవర్గ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ నాయకునిగా ఎదుగుతున్న తరుణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి సుస్థిరమైన పాలన అందించేందుకు ఈ కార్యక్రమం నాంది కావాలన్నారు. తన తండ్రి కులిపాక నరసయ్య డిఎఫ్సిఎస్ చైర్మన్ కావడానికి కృషి చేసిన ముదిరాజు సోదరులతో పాటు తమకు అండగా ఉంటున్న అన్ని బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా సోదరులకు తమ అండదండలు ఉంటాయని, నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని నాకు సోదర సమానులైనటువంటి మీడియా ప్రతినిధులు ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ కులిపాక నరసయ్య గారు డిఎఫ్సిఎస్ చైర్మన్ అయినటువంటి జిల్లా చైర్మన్గా ఎన్నుకోబడినంత సందర్భంగా వారు మరి సోదరభావంతో సన్మానించడానికి వచ్చి నాన్నగారిని సన్మానించినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి ఇది ఒక చక్కటి ఈ సందేశాన్ని ఇచ్చిన విధంగా అవుతారు. ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో బీసీలమంతా కూడా ఏకతాటిపైకి బడుగు బలహీన వర్గాలం అందరం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా మైనార్టీ సోదరులంతా కూడా కలిసి ఒక సుస్థిరమైనటువంటి మంచి పాలన అందించే విధంగా పెద్దపల్లి ప్రజలకు మంచి పాలన అందించాలి. ఇది రాబో తరానికి ఇది ఒక తొలిమెట్టుగా ఒక నాందిగా కావాలని చెప్పేసి మరి సోదరభావంతో వచ్చి సన్మానించినందుకు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ రాబో రోజుల్లో ఖచ్చితంగా మీడియా సోదరులకు మా అండదండలు ఎల్లవెల్లలా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ ఇంకా మాకు వీలైనంత మేరకు కూడా మేము సాయం చేయడానికి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటూ పెద్దపల్లి నియోజక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి సందర్భంలోనూ మా వెనకాలే ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకు ఎస్సీ ఎస్టీ కులాలకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మీ యొక్క ప్రతినిధిగా పెద్దపల్లి ప్రజలకు సేవ చేసేద ముందు సేవ చేసే విధంగా నేను ముందుంటానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బొమ్మగాని శ్రీనివాస్, మామిడాల కుమార్, తిరి శంకర్ గౌడ్, ఎన్ తిరుపతి, మారుపాకాంజీ, రాజు యాదవ్, వంశీ, దుర్గం లక్ష్మణ్, తిరి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.